కావలి మున్సిపల్ కమిషనర్ కిరణ్ విధులకు ఆటంకం కలిగించినట్లు 12 మంది జనసేన నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కావలి బ్రిడ్జ్ సెంటర్లో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తొలగించే చర్యలు తీసుకోవాలని 2 రోజులుగా మున్సిపల్ కమిషనర్ను పట్టుబట్టారు. ఆయన పట్టించుకోలేదని ప్రతిగా జగన్ చిత్రంతో జనసేన నేతలు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ బ్రిడ్జ్ సెంటర్కు చేరుకోవడంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకోవడం, జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 12 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో జనసేన కావలి ఇన్ఛార్జి సుధాకర్, పట్టణ అధ్యక్షుడు సాయి, జిల్లా నియోజకవర్గ నాయకులు వెంకట సుబ్బయ్య, రిషికేష్, ఆల శ్రీనాథ్, మస్తాన్, సుధీర్ ప్రధానంగా ఉన్నారు. దీంతో జనసేన నాయకులు బగ్గుమంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఫ్లెక్సీ ఇంకా బ్రిడ్జి సెంటర్లోనే దర్శనమిస్తుంది. నిన్న ఇంటి వాసాలు లెక్కేసేవాడిని ఏమంటారు అంటే మా కావుల్లో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అంటారు. మా మెగా ఫ్యామిలీ లేకపోతే వారు కానీ రాజకీయ భిక్ష పెట్టకపోతే మీరు ఈరోజు ఈ స్థాయిలో నిలబడేవాళ్ళు కాదు. కావలి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి చేశారు అంటే అది మీ ఇల్లే. కావలి మొదల్లో మీ ఇండ్లు తప్పిస్తే కావలి నియోజకవర్గం ఎక్కడ కూడా అభివృద్ధి పడలేదు. కావలికి కావాల్సిన బ్రిడ్జి కట్టలేకపోయారు. గ్రామాలను అక్రమంగా దోచుకుంటున్నారు. భూదందాలు, అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎడా పెడా దోచుకు తింటూ దొంగల్లాగా వ్యవహరిస్తూ Y0 175 అంటే ప్రజలు కళ్ళు మూసుకొని ఉన్నారని నేను అడుగుతున్నాను. కింద 33 కేసులు ఉన్నాయి మీ నాయకుడికి. మీ నాయకుడికి ఉన్న 33 కేసుల్లో 420 కాదని మీరు నిరూపించగలరా అని నేను జనసేన పార్టీ తరఫున ఈరోజు సవాల్ ఇస్తున్నాను. గత 2 రోజులుగా మా మనోభావాలు దెబ్బతీసేటట్టున్నాయి. వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సులు తీపించాల్సిందిగా శాంతియుతంగా మా జనసేన నాయకులు కమిషన్ అయితే పోలీస్ యంత్రాంగం అయితే పలుమార్లు బదిలాడడం జరిగింది. తీయకపోగా పదే పదే అడుగుతున్నారు. మీ పైన కేసులు పెడతామంటున్నారు. ఏం చేశామని కేసులు పెడతారు? భూములు ఆక్రమించామనా, భూదందా చేస్తున్నామనా, ఇసుక దోచుకు తింటున్నామనా, గ్రామాలు దోచుకు తింటున్నామనా, ఏమని కేసులు పెడతారు? నాన్ వెయిలబుల్ కేసులు పెట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత రెండు కూడా లేవు. ఇప్పటి కమిషనర్ ఎమ్మెల్యే పూర్తిగా ప్రవర్తిస్తూ ఆయన కండవా వేసుకుని వైసీపీ కండవా వేసుకున్న వ్యక్తిగా నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాడు. మీరు కావాలంటే ఫ్లెక్సులు వేసుకోండి అని చెప్తున్నాడు. ఈ ఫ్లెక్సులు తీస్తే ఆడు వాళ్ళ ఫ్లెక్సులు తీస్తారంటున్నాడు. తీస్తామని చెప్పిన ఫ్లెక్సులు కూడా తీయకుండా మాట ఇచ్చి మాట తప్పిన మాట మీద నిలబడలేని మున్సిపల్ కమిషనరు అవసరమా కావాలి కానీ జనసేన పార్టీ తరఫున నిలదీస్తున్నాం. కావలిలో ఉన్న మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, రోడ్ల మాఫియా ఏది వదలకుండా ఖజానాలతో సహా దోచుకుంటున్న ఎమ్మెల్యే చేసే కార్యక్రమాలు చూస్తుంటే ప్రజలు విరక్తి చెందారు. దానికి తోడు ఫ్లెక్సీ లేచి మా మనోభావాలు దెబ్బతినే విధంగా మా అధినాయకుడు కించపరిచే విధంగా ఫ్లెక్సీ లేచిందని తీర్చమని అడిగితే ఈ చిన్నదానికి మమ్మల్ని అరెస్ట్ చేసేదాకా పోలీసులు పెట్టి మమ్మల్ని లాక్కపోయి నానా ఇబ్బంది పెట్టి మా కార్యకర్తలను కొట్టి ఇంత అరాచకాలు సృష్టిస్తున్న ఈ ఎమ్మెల్యేకి రోజు మంచి చెడు రోజులు దగ్గర పడి త్వరలోనే ఓడిపోయి ఇంటికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.